గతకొద్ది కాలంగా తెలంగాణలో రాజకీయ పర్యాటకుల సందడి నడుస్తా ఉన్నది. ఒక్కొక్క పర్యాటకుడు ఒక్కొక్క టూరిస్ట్ రావడం వచ్చి ఇక్కడ దిగంగానే ఆజ్ కా క్యా థీమ్ హై ఆజ్ క్యా బోల్నా హై వాళ్ళ పాపం తెలియదు. సీజనల్ అప్పుడప్పుడు వచ్చిపోయేటోళ్ళు కాబట్టి ఇక్కడ వాస్తవిక పరిస్థితులు తెలియదు, క్షేత్రస్థాయి మీద అవగాహన లేదు. ఇక్కడ దిగిన తర్వాత ఎయిర్పోర్ట్లోనో లేకపోతే వాళ్ళ పార్టీ కార్యాలయంలోనో ఎక్కడో దగ్గర కొద్దిసేపు కూర్చొని చక్కగా బిర్యానీ తిని ఛాయ్ తాగి ఆ తర్వాత వాళ్ళ స్థానిక నాయకత్వం ఏదైనా స్క్రిప్ట్ రాసిస్తే అందులో సత్యం ఉందా అసత్యం ఉన్నదా అది అర్ధసత్యమా ఇదేది అర్థం చేసుకోకుండానే నోటికొచ్చినట్టు మాట్లాడడం, నోటికొచ్చినట్టు మాట్లాడి వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడం, గాలి మోటార్లో రావడం, గాలి మాటలు చెప్పడం, మళ్ళీ తిరిగి రాయమంటూ వెళ్ళిపోవడం, ఇది ఒక ఆనవాయితీగా గత కొద్ది కాలంగా ఒక 10-15 రోజులుగా ముఖ్యంగా నడుస్తూ ఉంది. నిన్న భారత హోంమంత్రి కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా గారు వచ్చినారు. వచ్చి ఆయన మాట్లాడిన మాటలు, ఆయన నేను చెప్పిన అబద్ధాలు చూస్తూ ఉంటే ఆయన పేరు అర్జెంటుగా మార్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఆయన అమిత్ షా కాదు, అబద్ధాల బాద్షా. ఒక్కటంటే ఒక్కటి కూడా నిన్న ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్కటంటే ఒక్క మాట కూడా నిజం లేదు. సిగ్గు లేకుండా అసలు ఎదురుగా వింటున్న వాళ్ళు ఏమనుకుంటారనే సోయి లేకుండా నోటికొచ్చినట్టు అబద్ధాలు చెప్తే ఏదో షో చేసిపోతా అంటే కుదరదు. అమిత్ షా గారు ఇది చైతన్యవంతమైన తెలంగాణ, నోటికొచ్చినట్టు మాట్లాడితే ఊకోము, దయచేసి ఈ పిచ్చి మాటలు మాట్లాడొద్దని చెప్పి కూడా వారిని నేను హెచ్చరిస్తూ ఉన్నా. ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా, ఈ సమయంలో దేశం సంక్షోభంలో ఉన్న ఈ సమయంలో దేశ ప్రజలు కోరుకుంటున్నది ఈ షోమెన్షిప్ కాదు, స్టేట్స్మెన్షిప్ కోరుకుంటున్నారు, రాజనీతిజ్ఞత కోరుకుంటున్నారు. ప్రభుత్వాల నుంచి మంత్రుల నుంచి కానీ ఇక్కడ వచ్చి షో చేసుడు, నలుగురు పోగ్గాగానే నలుగురు ఇళ్ళలు కొట్టగానే సిల్లిగా మాట్లాడు, ఏ స్థాయిలో ఉన్నామో మర్చిపోయి నోటికొచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడతా అనుకుంటే కుదరదు.